అంటూ ఉండాలి. దీనికి ఒక్క సమయం అంటూ ప్రత్యేకం లేదు. కొన్ని సమయ సందర్భాలు చెప్పబడ్డాయి, కానీ మనం గ్రహించాల్సిన విషయం ప్రతి క్షణం మనం అల్లాను స్తుతిస్తూ ఉండాలి, అల్హమ్దులిల్లాహ్ అంటూ ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క క్షణం కూడా మనం అల్లా అనుగ్రహం లేనిది జీవించలేము. అలాంటప్పుడు అల్లా యొక్క ప్రతి అనుగ్రహానికి బదులుగా మనం ఎన్నో రకాల ప్రశంసలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే అల్లా అనుగ్రహాలను గుర్తు చేసుకొని వాటిని తలుచుకొని వాటన్నిటిలోకెల్లా ఇస్లాం అతి గొప్ప అనుగ్రహం అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. అల్హమ్దులిల్లాహిల్లది హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లౌలా అన్ హదానల్లాహ్ అని అల్లా స్వయంగా ఖురాన్ లో మనకు ఈ బోధన చేశారు. అర్థమవుతుందా అండి? ఇక ఇక్కడ సుమారు సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ లో 10 సందర్భాలు అల్లా రబ్బుల్ ఆలమీన్ గుర్తు చేశాడు. హదీస్ ముస్లిం షరీఫ్ లోనిది, కానీ దీనిని హదీస్ ఖుదుసి అంటారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా చెప్పాడు అని. అందుకొరకు దీన్ని ఏమంటారు? హదీస్ ఖుదుసి అని అంటారు. అయితే ఇక్కడ గమనించండి, 2, 3, 4, 5 చూస్తున్నారు కదా, ఈ విధంగా అల్లాహు తాలా జుల్మ్ ని హరాం చేశాడు. అల్లాహు తాలా చెప్పాడు, మీరందరూ కూడా మార్గభ్రష్టులు, కేవలం నేను హిదాయత్ ఇచ్చిన వారికి తప్ప నాతో హిదాయత్ కోరండి. మీరందరూ కూడా ఆకలిగా ఉన్నవారు, నేను ఎవరికైతే ఆహారం పెడుతున్నారో వారికి తప్ప, కనుక మీరు ఆహారాన్ని నాతో కోరండి. మీరందరూ కూడా నగ్నంగా ఉండేవారు, నేను ఎవరికైతే దుస్తులు ధరింపజేస్తున్నానో నాతో మీరు మీ దుస్తులను కోరండి. మీరు రేయింబవళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు, నేను మన్నిస్తూ ఉంటారు, కనుక మీరు నాతో పాపాల మన్నింపు కోరండి. 7 ఇక్కడ రాసిన ప్రకారంగా మీరు నాకు ఏదైనా నష్టం చేకూర్చాలన్నా ఏమాత్రం నష్టం చేకూర్చలేరు, మీరు నాకు ఏదైనా లాభం చేకూర్చాలన్నా ఏమాత్రం లాభం చేకూర్చలేరు. ఓ దాసులారా, మీలోని మొదటి వ్యక్తి నుండి చివరి వరకు మానవులు జిన్నాతులు అందరూ కలిసి ఒక్క పుణ్యాత్ముని మాదిరిగా అయిపోతే నా యొక్క అధికారంలో, నా ఈ రాజ్యంలో ఏ రవ్వంత పెరుగుదల అనేది జరగదు. ఓ మానవులారా, నా దాసులారా, మీలో మొదటి నుండి చివరి వరకు మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి అతి చెడ్డవాడిగా మారినా గాని నా రాజ్యంలో, నా అధికారంలో ఏ రవ్వంత కొరత జరగదు. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. గమనించండి, అల్లాహ్ తాలా ఎలాంటి నిరపేక్షాపరుడు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్న ప్రకారంగా 10, ఓ నా దాసులారా, మొదటి నుండి ఆది నుండి అంతం వరకు మానవులు జిన్నాతులు అందరూ కూడా ఒకే పెద్ద మైదానంలో నిలబడి ప్రతి ఒక్కరు తనకు ఇష్టమున్న ప్రకారంగా అడుగుతూ ఉండి నేను ప్రతి ఒక్కరికి అతను అడుగుతున్నది ప్రసాదిస్తూ ఉంటే నా వద్ద ఏ ధన భండారాలు ఉన్నాయో, ఏ అనుగ్రహాలు ఉన్నాయో వాటిలో ఇంత కూడా తక్కువ కాదు. ఎంత? కమా యన్కుసుల్ మిఖ్యతు ఇదా ఉద్ఖిలల్ బహర్, సముద్రంలో ఒక సూదిని, బట్టలు కొట్టే సూది ఉంటుంది కదా, ఒక సూదిని సముద్రంలో ఇలా ముంచి తీస్తే ఎంత నీరు తక్కువ అవుతుంది దాంట్లో? అంత కూడా నా ధన భండారంలో తక్కువ కాదు. ఎంత? మీలో ఆది నుండి అంతం వరకు మానవులు జిన్నాతులు అందరికీ నేను ప్రసాదించినా కానీ, మీ ఇష్ట ప్రకారంగా ప్రసాదించినా కానీ. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, 11 ఇక్కడ చూస్తున్న ప్రకారంగా, ఓ నా దాసులారా, ఇక మీ కర్మలు, మీ కర్మలు ఆ వాటి అవసరం నాకేమీ లేదు, నేను మీ కొరకే లెక్కించి పెడుతున్నాను. మీరు చేసుకున్న దాని ప్రకారంగా ప్రతిఫలం ప్రసాదిస్తాను. ఫమన్ వజద ఖైరా, ఎవరైతే సత్ఫలితం పొందుతాడో, ఫల్ యహ్మదిల్లా, అతడు అల్లా యొక్క స్తోత్రమే. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా, మనది ఏ గొప్పతనం కాదు. నేను నీకు ఇచ్చాను కాదురా,
నేను నీ కొరకు ఇల్లు కట్టించానరా, నేను నీ కొరకు జాబ్ ఇప్పించానరా, నేను నీ కొరకు ఇంత మంచి భార్యతో పెళ్లి చేయించానరా, నేను నీ కొరకు ఎన్ని, మనం ఒక చిన్న ఏదో చేసి కొందరికి చాలా పెద్దగా చెప్తుంటాం. నౌజు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. మనం ఏ సత్కార్యాలు చేసినా, ఏ మంచి పని చేసినా అది అల్లా యొక్క భాగ్యం, అల్లా తౌఫీక్తో మనకు లభించినది, అల్లా యొక్క స్తోత్రము పలకాలి. వమన్ వజద గైర దాలిక్, ఎవరైతే దీనికి భిన్నంగా ఇంకా ఏదైనా దుష్ఫలితం పొందాడంటే, అలా యలుమన్న ఇల్లా నఫ్స, అతడు తనకు తానే నిందించుకోవాలి కానీ వేరే ఎవరిని కాదు. అల్లాహ్.